ఉప్పల్ నుంచి వరంగల్ రైల్వే రూట్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు స్టార్ట్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. శంకుస్థాపన చేసి ఐదేండ్లైనా ఇప్పటి వరకు పనులు పిల్లర్లు దాటలేదు. ఒక అడుగు ముందుకి పడితే మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారింది పరిస్థితి. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపోగా పనులు మరింత ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ చేసిన తప్పిదాలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, గుంతలతో నిండిన రోడ్లు, తవ్విన రహదారులతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన ఈ ఫ్లైఓవర్ పనులు ఐదేళ్లుగా నత్తనడకన నడుస్తున్నందున నగరం నుంచి వరంగల్కు వెళ్లే వాహనదారులు, ఉప్పల్ నుంచి నారపల్లి వెళ్లే దారులు నరకయాతన అనుభవిస్తున్నారు. 6.5 కిలోమీటర్ల దూరానికి గంటకు పైగా ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.25 కిలోమీటర్ల పొడవులో 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని కేటాయించింది. భూసేకరణ, పరిహారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఒప్పందం బాగానే ఉన్నప్పటికీ గుత్తేదారుతో సకాలంలో పనుల్ని చేయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కారిడార్ నిర్మాణం కోసం ఉప్పల్లో రోడ్డు మధ్య నుంచి 75 అడుగుల విస్తరణ చేపట్టారు. దీంతో పెద్ద మొత్తంలో భవనాలను తొలగించారు. రోడ్ల మధ్య పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. రోడ్ల విస్తరణ, పిల్లర్ల నిర్మాణంతో ఉప్పల్ మార్గం గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే మరి ఉప్పల్ నుంచి నారపల్లి వరకు మరి కేంద్ర ప్రభుత్వం మరి 670 కోట్లతోటి మరి సుమారు 6.26 కిలోమీటర్లు ఏదైతే తీసుకున్నారో మరి ఇప్పటికీ 6 సంవత్సరాలు గడిచింది. మరి ఇప్పటికీ కూడా దానికి మోక్షం రావట్లేదు. మరి మీ ద్వారా, మరి టీ న్యూస్ ద్వారా తెలియజేద్దాం అనుకుంటా ఉన్నాము. మరి ప్రజలు ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 6 సంవత్సరాలు దాటినా కూడా మరి ఇప్పటికీ 2 ఎలక్షన్లలో మరి ప్రతిసారి మరి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం పైన అభాండాలు వేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్పేసి ఎన్నో మాటలు చెప్తూ మరి ఈ ఎలివేటెడ్ కారిడార్ని మరి కంప్లీట్ చేయకుండా మరి చేస్తూ ఉన్నారు. మరి మీరు గమనించినట్టయితే మరి అక్కడ కేంద్రీయ విద్యాలయ స్కూల్, హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మరి రామంతపూర్ వైపు ఏదైతే మరి ఆ కారిడార్ పనులున్నాయో, ఎంత ఫాస్ట్గా మరి జరుగుతున్నాయో మీరు అందరూ గమనించాలి. మరి ఎందుకు మరి ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులు మరి నత్తనడకన సాగుతూ ఉన్నాయి, ఎందుకు పట్టించుకుంటలేరు, మరి దీని గురించి నిజంగా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా లేదా అని చెప్పేసి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, అంబర్పేటలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ఒకేసారి భూమి పూజ జరిగింది. అంబర్పేటలో పనులు పరుగులు తీస్తున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. అదే ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులు సగం కూడా కాలేదు. సిపిఆర్ఐ నుంచి ఉప్పల్ వరకు పూర్తి స్థాయిలో పిల్లర్ల నిర్మాణమే కాలేదంటే ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతపూర్ వైపు ఉన్న కేంద్రీయ విద్యాలయ వరకు జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడమే కాకుండా అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్డుపైనే జరిగే పనుల కారణంగా రోడ్డుపై ఏర్పడిన గుంతలతో మార్గమంతా కూడా అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని కారిడార్ నిర్మాణ పనుల్ని సకాలంలో పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.